అందరికీ నమస్తే అండి. వైసీపీ నాయకుల దగ్గర ఉన్న జబ్బు ఏంటంటే ఎవరు ఏది మాట్లాడినా ఆ వ్యక్తిని పర్సనల్గా టార్గెట్ చేస్తారు. వాళ్ళ వ్యక్తిగత జీవితం గురించి తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడతారు. ఉదాహరణకి నేను పవన్ కళ్యాణ్ గారు, నేను పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ వినండి. అలాగే దానికి కౌంటర్గా భువన కరుణాకర్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టాడు, ఆ ప్రెస్ మీట్ వినండి. భువన కరుణాకర్ రెడ్డి పెట్టిన ప్రెస్ మీట్లో ఆయన మాటలు ఏ విధంగా ఉన్నాయంటే పూర్తిగా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసే మాట్లాడాడు. ఏది హారతిలో వాళ్ళ నాన్నగారు సిగరెట్ వెలిగించుకుంటారని చెప్పేసి అని, లేదంటే పవన్ కళ్యాణ్ గొడు మాంసం తింటాడని చెప్పేసి అని, అలాగే ప్రస్తావిస్తూ పెళ్ళిళ్ళు కూడా గురించి కూడా ప్రస్తావించబోయాడు. మరెందుకు ఆగిపోయాడు? అసలు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దానికి మీరు మాట్లాడే మాటలకు ఏమైనా సంబంధం ఉందాయా? డైరెక్ట్గా ఒక స్టేట్మెంట్ ఇవ్వమనంటే జగన్మోహన్ రెడ్డిని ఇవ్వలేడు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మతాల మధ్యన కులాల మధ్యన చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు, మతోన్మాది మత విద్వేషాలు రచ్చగొడుతున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఆయన స్పీచ్లో వేరొక మతాన్ని కించపరిచి ఎక్కడ మాట్లాడాల? అరే సనాతన ధర్మం గురించి చెప్పాడండి ఆయన. నాది సనాతన ధర్మం, నేను హిందువుని అంటే అది కూడా చెప్పుకోకూడదా? ఆ రైట్స్ కూడా లేవా? అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకోవడం కూడా తప్పేనా? అలా చెప్పుకుంటే మేము మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నామా? మీరు శుద్ధపోసలా? అరే ఈ సంబంధం ఏముందండి? అసలు విజయం అర్థమవుతుందా? జగన్మోహన్ రెడ్డి తిరుపతి రమ్మంటేనేమో ముక్కి మూలిగి ఏడిసి నేను రాలేను, ఎందుకు రాలేడు, డిక్లరేషన్ పని సంతకం పెట్టారు కాబట్టి. ఇప్పుడు నువ్వు గుడికి ఎందుకు వస్తావు? వెంకటేశ్వర స్వామి పైన నమ్మకంతోనే కదా, నమ్మకం ఉంటేనే కదా వస్తావు. మరి అదే కదా అడిగేది. నువ్వు సంతకం పెడితే నువ్వేం ప్రాణాలు ఏం పోవు, నీ ప్రాణాలు ఏం పోవు, సంతకం పెట్టినది మాత్రం ప్రాణాలు పోవండి, పోతాయా? దానికి ఎంత పెద్ద డ్రామా చేశారు వాళ్ళంతా కలిసి? ఇబ్బా మామూలు డ్రామా కాదు, నాది మానవత్వం అన్నాడు అంతే. నా కులం ఏంటని అడుగుతున్నారు, నా మతం ఏంటని అడుగుతున్నారు, నా మతం మానవత్వం రాసేసుకోండి, నేను రాను తిరుపతి అన్నాడు అంతే. అంత పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తున్నారు కదయ్యా, దర్శనానికి వెళ్ళి నేను ఎవరు రావతలేదు. కేవలం డిక్లరేషన్ పైన సంతకం పెట్టాలి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేదండి తిరుపతి, అందుకే వెళ్ళలేదు. పైగా నిన్న మన సాక్షులు ఏవండి డిబేటు? అసలు డిక్లరేషన్ పైన మైనారిటీతో సంతకాలు పెట్టించరు, అది కూడా చట్టవిరుద్ధం. పవన్ కళ్యాణ్ గారు అక్కడే తప్పు చేశారని చెప్పేసి అని మా మేధావి కేఎస్ ప్రసాద్, అలాగే ఈశ్వరు, ఆయనతో పాటు ఒక లాయర్ అంట ఆయన, ఇలా ముగ్గురు కూర్చొని ఓ పెద్ద డిబేట్ చేసేసారండి. ఏమండి టీటీడీ అధికారులు తెలీదా? రూల్స్ ఏంటి, నియమాలు ఏంటి? ఆ రూల్స్ ఏంటి అనేది టీటీడీ అధికారులకు తెలియదా అండి? వాళ్ళకంటే మీకు ఎక్కువ తెలుసా అండి? ఇక్కడ టీటీడీ అధికారుల కంటే మీకు ఎక్కువ తెలుసా అండి? వాళ్ళకి తెలీదా? ఒకవేళ మీరు చెప్పింది నిజమైతే కనుక వాళ్ళు చెప్పరా? అంటే మైనర్ కాబట్టి సంతకాలు అవసరం లేదండి అని చెప్పేసి వాళ్ళు చెప్పరా? అంటే వాళ్ళకంటే ఎక్కువ తెలుసు మీకు? అంటే మన సాక్షిలో కూర్చున్నాం ఇక్కడ హైదరాబాద్లో, ఎందుకండి ఎవరిని మోసం చేస్తానికి ఇక్కడ? నీ దగ్గర ఏ ఆధారం ఉందని చెప్పేసి మాట్లాడుతున్నావు అక్కడ? అన్నీ ఇళ్ళకే తెలుసుకుని అన్నీ ఇళ్ళే మాట్లాడలేదు, కూర్చొని మాట్లాడేయాలి. అక్కడ మాట్లాడేది ఒకటి ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు వేరే ఉంటాయి, వీళ్ళు ఒకరు వక్రీకరించి వీళ్ళు ప్రచారం చేసేది వేరే ఉంటుంది. ఏడుపు అంతే, సమాధానం చెప్పలేక దొరికేసిన తర్వాత సమాధానం చెప్పలేక ఏడుపు. వాళ్ళ పేపర్లో కూడా ఒక వార్త చదివా, ఏఆర్ డైరీకి సంబంధించి సుప్రీంకోర్టు ఆ కంపెనీకి ఎందుకు నోటీసులు ఇవ్వకూడదు, ఎందుకు మూసివ్వకూడదు అని చెప్పిన ఒక నోటీసులు ఇస్తే మళ్ళీ కోర్టుకు వెళ్ళారు వాళ్ళు. ఆ ఏఆర్ డైరీ ఎండీ ఎవరైతే ఉన్నారో ఆయన ముందస్తు బయలు కోసం హైకోర్టులో పిటిషన్ వేసుకున్నాడు. అది వాళ్ళ రేపు విచారణలో తెలియదు అది ఏం జరుగుతుంది ఏంటి అనేది. కెపాసిటీ ఎంత ఏఆర్ డైరీది? 100 టన్నులు. మీరు ఇచ్చింది ఎంత? 1000 టన్నులు. ఏమైనా పొంతన ఏమైనా ఉందా అసలు? మరి చేయాల్సిన నిర్వాహం అంతా మీరు చేసేసి తిరిగి ఎవరైనా ఏదైనా మాట్లాడితే వాళ్ళు వ్యక్తిగతంగా టార్గెట్ చేసి వాళ్ళ గురించి మాట్లాడి వాళ్ళ జీవితాల గురించి మాట్లాడేసి వాళ్ళ మతాల గురించి రెచ్చగొడతారని చెప్పేసి మీరే డిక్లేర్ చేసేసి చూపించే పవన్ కళ్యాణ్ గారి స్పీచ్లో నేను ఎక్కడ వేరొక మతాన్ని కానీ వేరొక కులాన్ని కానీ కించపరిచినట్టు ఎక్కడైనా ఉంటే కనుక చూపించు. ఆహా చూపించలేరు, చూపించుకుంటేనే ఇక్కడ మనం ప్రచారం చేసేస్తాం. ఏమన్నా అంటే పవన్ కళ్యాణ్ గారు మతోన్మాది, మతాల పైన మతాల మధ్యన చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పేసి
ఆ ప్రయత్నం చేసింది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి చేయని ప్రయత్నం అంటే లేదు, అన్ని ప్రయత్నాలు చేశాడు. మతాలపైన మతాల మధ్యన తెచ్చిపెట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని చేయని ప్రయత్నం లేదు, అన్ని ప్రయత్నాలు చేశాడు. ఆ ప్రయత్నంలో భాగంగానే అన్ని మతస్థులైన మిమ్మల్ని అంటే ఈ భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి మిమ్మల్ని తీసుకొచ్చి టీటీడీ చైర్మన్గా చేసింది. అందుకే ఇది పెద్ద రచ్చ ఉంది రథశాతర్ దీని గురించి. ఆ రథలో సలిగా వేసుకొచ్చి మనం మతాల మధ్య తెచ్చిపెట్టే ప్రయత్నం చేయొచ్చు అని చెప్పేసాను. అప్పుడు వర్కౌట్ అవ్వాలా? ఇది ఈ ఆరోపణ ఇప్పుడు వచ్చేది కాదండి, రమణ దీక్షితులే చెప్తున్నాడు ఆయన. 5 ఏళ్ళ బట్టి నేను నెత్తు నూరు ముట్టుకుంటున్నాను, లడ్డూలో క్వాలిటీ తగ్గింది, కల్తీ జరుగుతుంది ఎక్కడో అని చెప్పేసి నేను 5 ఏళ్ళ బట్టి చెప్తున్నానని చెప్పేసి స్వయంగా రమణ దీక్షితులే చెప్తున్నాడు ఆయన. ఇవాళ కూడా నేను చూసా ఒక వీడియో, టీవీ తుమ్ముతో మాట్లాడతా, స్వయంగా ఆయనే చెప్తున్నాడు. అప్పుడు నాతో పాటు ఉన్న మిగిలిన పూజారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరో కూడా నాతో పాటు రాలేదు, నాతో పాటు నడవలేదు, నడవరు. దానికి ఒక రీజన్ ఉంది, ఆయనేమి అమాయకుడనో సుతపోసని చెప్పేసి నేను చెప్పను. ఆయన అంతకంటే ప్రమాదకరమైన వ్యక్తి. రమణ దీక్షితులు ఇవాళ చెప్పేది వాస్తవమైన ఆయన అవసరానికి, ఆయనకు ఇప్పుడు అవకాశం కాబట్టి, అవసరం కాబట్టి ఇలానా మాట్లాడుతున్నాడు. గతంలో మేము చూసాం లేని పింకిడేమని ఉందని చెప్పేసి ప్రచారం చేసిన మొట్టమొదటి వ్యక్తి ఆయనే. సో కాబట్టి ఏంటంటే, మీరు మాట్లాడేటప్పుడు వ్యక్తిగత విమర్శలు వద్దు, వ్యక్తిగతంగా వెళ్ళొద్దు. ఏమన్నా ఉంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు కౌంటర్ చేయడం మేము కాదని, అట్లా కౌంటర్ చేయడం మానేసి మేము పర్సనల్గా వెళ్ళిపోతాం, వ్యక్తిగతంగా దాడులు చేస్తాం, కుటుంబ సభ్యుల గురించి మాట్లాడతాం. పైగా సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు రాముడి గురించి మాట్లాడుతున్నారు, రాముడికి ఒకరే భార్య, మరి మీకు ఇలాంటి ప్రశ్నలు వద్దు, శాల శండాలంగా ఉంటాయి. స్వయంగా వెళ్ళిన భక్తులు చెప్పారు ప్రసాదంలో కలిసి జరిగిందని చెప్పేసి అని. నిత్యం అక్కడంటే రమణ దీక్షితులు చెప్తున్నాడు కల్తీ జరిగిందని చెప్పేసి అని. మీరు ఏ డైరీకి ఎందుకు కట్టపెట్టారయ్యా? నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదు, ఓకే అనుకుందాం పోనీ, 300 రూపాయలు కావడం నెయ్యి ఇస్తాడే కిలో నెయ్యి. ఇలా ఆలోచిస్తే చాలా పాయింట్లు దొరికితే ఒకటి కాదు రెండు కాదు. మీరు సమర్థించుకోవడానికి ఏదో రకంగా వంకెట్టి ఏడుతున్నాం ఎందుకంటే ఎగ్గొట్టినానని చెప్పేసి దానికి, మీరు ఎలా ఏదో ఒక వంకతో పర్సనల్గా టార్గెట్ చేసి దీన్ని ఎలాగోలాగా డైవర్ట్ చేయాలనే ఆలోచన అంతే. అంతకుమించి ఏం కనబడట్లా, మీ మాటల్లో ఏడుపు తప్పితే ఏమీ కనబడట్లా. నేను పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చాను, నేను హిందూ, నేను సనాతన ధర్మాన్ని నమ్ముతానని చెప్పేసాను. నువ్వు ఎందుకు చెప్పలేకపోతున్నావు అలాగా? భువన కరుణాకర్ రెడ్డి గారు, మీరు టీటీడీ చైర్మన్గా చేశారు కదా, నేను కూడా హిందువునేనయ్యా అని చెప్పేసి ఒక్క స్టేట్మెంట్ ఎందుకు అవ్వట్లేదు నువ్వు? అసలు ఆ ఒక్క స్టేట్మెంట్ ఇచ్చేస్తే ఎంత రచ్చ ఉండదు కదా. కానీ ఆ స్టేట్మెంట్ మాత్రం ఎవరు, పదవులు కావాలి, డబ్బులు కావాలి, డబ్బులు తినేయాలి, ఎందుకు చెప్పట్లేదు మీరు? అంటే మీకు నమ్మకం లేదు, నమ్మకం లేకే కదా. ఇగో దీని గురించి ఎంత చించుకుంటే మీకు అంత నష్టం. దీని గురించి మీ వైసీపీ నాయకులు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, బొమ్మన కరుణాకర్ రెడ్డి కానీ, ఈ వ్యవహారంలో మీరు ఎంత చించుకొని ఎంత వక్రభాష్యం చెప్పాలని చూసినా అది మీకే నష్టం. అలాగే ట్రై చేశాడు సజ్జల రామకృష్ణారెడ్డి, మామూలు యాక్టింగ్ చేయలా, బా ఎప్పుడు ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడినా అమాయక చక్రవర్తిలా మాట్లాడతాడు. ఇవాళ ఏం జరిగింది, ఇవాళ హైకోర్టులో ఒక పిటిషన్ వేసుకున్నాడు ముందస్తు బెయిల్ కోసం. దేని గురించి అంటే టీడీపీ కార్యాలయం పైన దాడి, అందులో మనోడి పాత్ర కూడా ఉందని చెప్పేసి అని తేలింది. విచారణలో ఇప్పటివరకు ఎవరినైతే అరెస్ట్ చేశారో వాళ్ళని విచారించినప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర కూడా ఉందని తేలడంతో మనోని 120వ ముద్దావిగా చేర్చారు ఎఫ్ఐఆర్లో. దెబ్బకు పరిగెట్టేశాడంత హైకోర్టుకి, నాకు ముందస్తు బెయిల్ కావాలి, ఏ క్షణమైనా నన్ను ఎత్తేస్తారని చెప్పేసి. ఆల్రెడీ ఇదే కేసులో నందిగం సురేష్ని అరెస్ట్ చేశారు, నెక్స్ట్ జోగి రమేష్ లైన్లో ఉండాలి, ఇవాళ రేపు అన్నట్టుగానే ఉన్నాడు. దేవినేని అవినాష్, లేళ్ళ అప్పరెడ్డి వీళ్ళు కూడా ఉన్నారు అందులో, వాళ్ళతో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా పాత్ర కూడా. ఆ రోజు ఏం చెప్పారా మీరు, మా కార్యకర్తలకు బీపీలు వచ్చినాయండి అందుకని చెప్పేసి వెళ్ళి దాడి చేశారని చెప్పారు. మీ కార్యకర్తలకు బీపీలు రాలా? మీరు రెచ్చగొట్టారు మీ కార్యకర్తలని. జగన్మోహన్ రెడ్డి తాడిపల్లి కొంపలో కూర్చొని
సజ్జల రామకృష్ణారెడ్డికి ఆదేశాలు ఇస్తే సజ్జల రామకృష్ణారెడ్డి నందిగం సురేష్కి అలాగే లీలప్పారెడ్డి దేవినేని అవినాష్ జోగి రమేష్ వీళ్ళకి ఆదేశాలు ఇచ్చాడు. వీళ్ళతో పాటు వీళ్ళ అనుచరులు ఇవాళ బలైపోయింది ఎవరండి? పైన ఉన్న వాళ్ళు బాగానే ఉన్నారు, జోగి రమేష్ బాగానే ఉన్నాడు, ఇంకా అరెస్ట్ చేయలేదు, ఇవాళ రేపు అన్నట్టుగా ఉందో బయట తిరుగుతున్నాడు. లీలప్పారెడ్డి బాగానే ఉన్నాడు, దేవినేని అవినాష్ బాగానే ఉన్నాడు. సరే ఏ క్షణమైనా అరెస్ట్ చేయొచ్చు, ఆ తర్వాత సంగతి అది. ఆల్రెడీ నందిగం సురేష్ లోపలే ఉన్నాడు. కానీ కింద స్థాయి వ్యక్తులు అంటే వీళ్ళ కార్యకర్తలు కానీ వీళ్ళ అనుచరులు కానీ ఇప్పటికే చాలామంది రిమాండ్లో జైలుకి వెళ్ళారు కదండి. వీళ్ళ ఆనందం కోసం అంటే వీళ్ళ కక్ష కోసం బీపీలు వచ్చి నేను పేరు చెప్పేసి ఎవరిని నాశనం చేశారు? సామాన్య కార్యకర్తలు నాశనం చేశారు. వీళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు ఏమో కోర్టుకు వెళ్ళి ముందస్తు బెయిల్ నాకు బెయిల్ ఇచ్చేయండి, లేదంటే ఏక్షరమైనా నన్ను కూడా అరెస్ట్ చేస్తారని చెప్పేసి మళ్ళీ ముందస్తు బెయిల్ కోసం పిటిషన్. చెప్పే మాటలు ఒకటి, చేసే పనులు ఒకటి. చెప్పే మాటలకి చేసే పనులకి ఎక్కడ పొంతన ఉండదు. చెప్పేవన్నీ కూడా శుద్ధపోతలో చెప్పుకొస్తాడు. అమాయక చక్రవర్తులకు కళ్ళజోడు పెట్టేసుకొని నీట్గా అసలు ఏ పాపం ఎరగనట్టుగా మాట్లాడతాడు. జగన్మోహన్ రెడ్డి తర్వాత అన్ని శాఖలని కంట్రోల్ చేసింది, అంటే సకల శాఖ మంత్రి అని చెప్పిన ఊరికే రాళ్ళ పేరు, అందుకే వచ్చింది. అన్నీ ఈయనే నడిపించాడు. టీడీపీ ఆఫీస్ పైన దాడి కూడా ఈయన ఆధ్వర్యంలోనే జరిగింది. ఎవరో సద్దల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలోనే జరిగింది. ఎక్కడ అరెస్ట్ చేస్తారని భయంతో మళ్ళీ కోర్టుకు వెళ్ళిపోయాడు. అమ్మటే నాకు ముందుగా బెయిల్ ఇచ్చారు, లేకపోతే నన్ను ఎత్తేస్తారు, నన్ను సెక్కేస్తారు, నన్ను కానీ అరెస్ట్ చేశారంటే ఖచ్చితంగా నేను జగన్మోహన్ రెడ్డి పేరే చెప్పాలి. ఒకటని కాదండి, ఇప్పుడు గనుల వెంకటరెడ్డి చెప్పింది విన్నా, తర్వాత ఆ మద్యం వాసుదేవరెడ్డి చెప్పింది విన్నా, వీటి వెనకాతలు ఎటు తిరిగినా చుట్టుకునే జగన్మోహన్ రెడ్డి మెడకే. వీళ్ళు కేవలం నిమిత్త మాత్రలు మాత్రమే, పైనుంచి ఆర్డర్లు వస్తే ఏదో చేయాలి కాబట్టి వీళ్ళు చేయడం వరకే. దీని వెనకాతలు ఉన్నది పెద్ద పెద్ద తలకాలే, ముఖ్యంగా ఈ సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి. ఎటు తిరిగినా వీళ్ళిద్దరి దగ్గరికి వచ్చి ఆగుద్ది. ఇసుక చిన్న స్కామ్ కాదు, ఇసుకలో తక్కువ లెక్కతో కొన్ని లక్షల కోట్ల రూపాయలు తినేసాడు. అలాగే మధ్యలో కూడా గట్టిగా తినేసాడు. దోచేయండి అంటే ఏది లేదండి, అన్నీ దోచేసాడండి. ఇవాళ బలి చేసింది ఎవరిని? అధికారులను బలి చేసేసాడు. ఇవాళ ఐఏఎస్ అధికారిని, ఐపీఎస్ అధికారిని, వాళ్ళని బలి చేసేసాడు. ఇప్పుడు ఉదాహరణకి కాదంబరి జత్వానికి కేసు తీసుకోండి, ఆ కాంతిరాణా కానీ, విశాల్ గుణి కానీ, పిఎస్ఆర్ ఆంజనేయులు కానీ, వీళ్ళ ముగ్గురు కోర్టులు చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పుడు ముందస్తు బెయిల్ కోసం మాకు బెయిల్ ఇవ్వండి, బెయిల్ ఇవ్వండి అని చెప్పేసి, ఎప్పుడు అరెస్ట్ చేస్తారో మాకు భయం వేస్తుంది, మాకు బెయిల్ ఇవ్వండి అని చెప్పేసాను. అధికారం ఇప్పుడు శాశ్వతం కాదండి. లేవనుకున్నారంటే 151 స్థానాలు రాగానే ఇంకా మనకి ఎదురు లేదు, ఇంకా మనకు తిరుగులేదు. ఇంకా ఒక 30 ఏళ్ల కాలం పాటు మనమే పరిపాలించేద్దాం. ఈ మాటలు ఏం చెప్పే కాదు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఆయనే స్వయంగా చెప్పాడు, 30 ఏళ్ల కాలం పాటు మనమే అధికారంలో ఉంటాము, ఎలాంటి తిరుగులేదు, మీరు రెచ్చిపోండి అని చెప్పేసాను. ఆ లచ్చల్నే వీళ్ళకి ఈ స్థాయికి తీసుకొచ్చినాయి. సర్లే, కొద్ది కటాకటగా వచ్చింది, కష్టమేమోలే, 151 వచ్చేసినాయి కదా. 2024 ఎన్నికలకి ఒక 10-20 పోయినా కానీ ఒక 100 పైన వస్తాయి, మళ్ళీ అధికారంలోకి మనమే వస్తాము. ఈ ఆలోచనలోనే ఉన్నారు వాళ్ళంతా కూడా. కానీ ఏమైంది, సీన్ రివర్స్ అయింది. వాళ్ళు దొరికేలేదు, అందరూ దొరికేశారు కదా, ఒకరు కాదు ఇద్దరు కాదు కదా. మీరు చేసిన అవినీతి పైన ఆరాటిస్తూ ఉంటే ఎటు చూపించినా ఎటు తిరిగినా చివరికి జగన్మోహన్ రెడ్డి వైపు చూపుతున్నాయి. వీళ్ళన్నీ కూడా ఎవడున్నాడరా అంటే సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి, వీళ్ళిద్దరే కనబడుతున్నారు. కిందన ఎంతమంది అరెస్ట్ చేసినా, ఎంతమందిని విచారించినా, ఎంతమంది అధికారులు బలైపోయినా పైనుంచి ఆదేశాలు లేదా వీళ్ళేమీ చేయలేరండి. ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి, ఏం జరిగినా వీళ్ళ కనుసన్నల్లోనే జరిగింది. అలాగే వాళ్ళు వచ్చి నేను ఇందాక చూసా వైసీపీ ఆఫీషియల్ పేజీలు అనుకుంటా మద్యం గురించి ఒక ట్వీట్ చేశారండి, చదివి వినిపిస్తాను చూడండి, ఎక్కడెక్కడ ఉంటుంది అది. ఇదిగో, మద్యం పాలసీపై మహిళా లోకం కన్నెర్రా, కొత్త మద్యం పాలసీ రద్దు కోసం మహిళలు పెద్ద ఎత్తున నిరసనలు అని చెప్పేస్తాను. వీళ్ళ డ్రామాలు చూడండి. వీళ్ళ హయాంలో అమ్మని కల్తీ అంటే లేదు, అన్నీ అమ్మేశారు, పచ్చి మంది అమ్మేశారు, స్పిరిట్ అమ్మేశారు. పచ్చిగా చెప్పాలంటే స్పిరిట్, ప్రజల ప్రాణాలతో చెలగాట వాడేసుకున్నాడు. కల్తీ మద్యం అమ్మేసి ఉంటే ఉన్నారులే, పోతే పోయేలే, మనకు డబ్బులు వస్తున్నాయి కదా, మనకు ఆదాయం వస్తుంది కదా, అది కూడా లెక్కపత్రం లేకుండా, డిజిటల్ పేమెంట్ లేకుండా, ఎవరికి లెక్కలు చెప్పకుండా, ఓన్లీ క్యాష్. 100 రూపాయలు ఉన్నదాన్ని 100 రూపాయలు ఎంఆర్పి ఉంటే 200 అమ్మాలా, 200 ఉంటే 400 అమ్మాలా,
500 ఉంటే 1000 రూపాయలకు అమ్మాలి, 700 ఉంటే 1800 అమ్మాలా? ఇలాగే అమ్ముకొచ్చారు కదా అన్నీ కూడా. ఎంత నొక్కేశారయ్యా, పైగా నేను మాట్లాడతాడు మధ్యలో అన్ని స్కామే అంటాడు, డిస్లరీస్ అన్నీ కూడా కమిషన్లు ఎత్తా అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. మరి నీ హయాంలో రోజుకు ఒక కంపెనీ తీసుకొచ్చు కదా కొత్తది, రోజుకు ఒక కొత్త కంపెనీ తీసుకొచ్చాడండి, నీకు ఎన్ని డిస్లరీలు, నీకు ఎన్ని ఎంత కమిషన్ ఇచ్చిందంటో దాని గురించి సమాధానం చెప్పడం, ఎలాగ చేయాల్సిన అక్రమాలన్నీ చేసేసి చేసిన కాడికి దోచేసుకొని పైగా ఇవాళ కోర్టులకు వెళ్ళి మాకు బెయిల్ ఇవ్వండి, మేము సుధపోసలు మాకేమీ తెలియదు అంటారు. సజ్జనారాయణ కృష్ణారెడ్డి బాగా గుర్తుపెట్టుకో, తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో నిన్ను ఎత్తుతారు, అవినాష్ రెడ్డిని ఎత్తు, అదే సారీ అవినాష్ రెడ్డి అంటే నేను దేవినేని అవినాష్ని ఎత్తుతారు, లీలాపురెడ్డి, జోగి రమేష్ మీ నలుగురిని విచారిస్తే పెదతలగా ఎవరు ఉన్నారు, దాని వెనకాతల సూత్రధారు ఎవరు, మిమ్మల్ని పంపించింది ఎవరు, పగలగొట్టమన్నది ఎవరు అనేది బయటకు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడేమో ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద మాటలు చెప్పినంత ఈజీ కాదు. నువ్వు అంటా ఉంటావు కదా రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ అని చెప్పేసి, అని నీకు మూడుద్ది, వీటి వెనకాల ఖచ్చితంగా నీ పాత్ర ఉంది, నువ్వే కావాలని చెప్పేసి మీ మీ నాయకుడిని నువ్వే కావాలని చెప్పేసి మీ నాయకులు మీ కార్యకర్తలు రెచ్చగొట్టి తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి దాడికి పంపించామని తెలియదనుకో ముందు నిన్నే మోస్తారు. ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి నువ్వు.